కీర్తి తేనెటీగ లాంటిది అది పాడుతుంది ఒక్కోసారి కుడుతుంది మర్చిపోకు అది ఎగిరిపోతుంది కూడా ఇలాంటి పద్దెనిమిది వందలు పైగా కవితలు వ్రాసిన అమెరికన్ కవయిత్రి ఎమిలీ డిక్కిన్సన్ హై స్కూల్ నుంచి చదువుకోలేదు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో లో మరణించిన ఎమిలీ డిక్కిన్సన్ ఇప్పటికీ అమెరికాలో అగ్రస్థాయి కవయిత్రి ఆమె జీవించి ఉండగా ప్రచురితమైనవి కేవలం ఐదారు కవితలు మాత్రమే అవి కూడా వేరే పేర్లతో ఆమె చనిపోయాకనే ఆమె కవితలు ప్రపంచానికి తెలిసాయి తన జీవితంలో ని చివరి ఇరవై సంవత్సరాలు ఇంట్లోంచి బయటకు రాలేదు బయట వాళ్ళెవ్వరికీ కనిపించలేదు ఆమె చనిపోయాక ఆమె శవం మాత్రమే ఇంట్లో నుంచి బయటకొచ్చింది డైరీలన్నీ ఆమె చెల్లి కాల్చేయడంతో ఎమిలీ డికెన్సన్ రెండు దశాబ్దాలు ఎందుకలా ఇంట్లో నుంచి బయటకు రాకుండా జీవించింది అనే విషయం ఎప్పటి కూడా రహస్యంగానే ఉండిపోయింది పూర్తి టాక్ షో లింక్ కామెంట్స్ లో ఉంది